ఇక జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలు టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో టోల్ ఫీజు చెల్లించే విధానానికి తెరపడింది ఇవాళ అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి కానుంది అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాల నుంచి టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు ఫీజు వసూలు చేస్తామని కేంద్ర రోడ్డు జాతీయ రహదారుల శాఖ ప్రకటించింది టోల్ ప్లాజాల వద్ద రద్దీ ఇంధన ఖర్చును తగ్గించే లక్ష్యంతో డిజిటల్ రూపంలో ఫీజులు చెల్లించే ఫాస్ట్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది రెండు వేల పదహారులోనే ఫాస్టాగ్ విధానాన్ని రూపొందించినప్పటికీ పలు కారణాలతో దీన్ని అమలు వాయిదా పడుతూ వచ్చింది ఇకపైన ఫాస్ట్ ట్యాగ్ అమలును వాయిదా వేసే ప్రసక్తే లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు ఇప్పటివరకు రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్ల మంది ఫాస్ట్ ట్యాగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు రీఛార్జ్ లాగా ఉపయోగించే ఈ ఫాస్టాగ్ సర్టిఫికేట్లను దేశవ్యాప్తంగా బ్యాంకులు పలు రిటైల్ సంస్థలు కూడా విక్రయిస్తున్నాయి